కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యి చికిత్స పొంది ఆరోగ్యంగా కోలుకున్న అనంతరం మళ్ళీ ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొట్టేపాలెం గ్రామంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటూ వారి యోగ క్షేమాలను అడుగుతున్నారు. మహిళలు, గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యి చికిత్స పొంది ఆరోగ్యంగా కోలుకున్న అనంతరం మళ్ళీ ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొట్టేపాలెం గ్రామంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటూ వారి యోగ క్షేమాలను అడుగుతున్నారు. మహిళలు, గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసేటప్పుడు ఈ యొక్క ప్రాంతంలో వాలంటీర్లు పథకాలు ఏమి వస్తున్నాయి, అమ్మఒడి 12 మందికి, తర్వాత విద్యాదీవెన ఎంత మందికి వస్తున్నాయి, ఒక్కరికి, వసతి దీవెన ఒక్కరికి, పెన్షన్ 11 మందికి.